టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కాలంలో ఎక్కువగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. నాగచైతన్యతో ఎప్పుడైతే ఈమె విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఈమె పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతూ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా విడాకులు తీసుకోవడానికి సమంత వ్యవహార శైలి కారణమంటూ చాలా మంది సమంత పై నెగిటివ్ కామెంట్లు చేశారు. ఈ విధంగా తన గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఈమె పరోక్షంగా వాటిపై స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇకపోతే నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై కూడా చైతన్య అభిమానులు సమంతను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ విధంగా సమంత గురించి నెగిటివ్ కామెంట్ చేయడంతో సమంత కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇక ఈ వివాదం ముగిసింది అనుకునేలోపు మరోసారి నెటిజన్లు సమంతను నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం సమంత సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత సద్గురును ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సద్గురు సమంత ఉద్దేశిస్తూ, మీరు కొన్నిసార్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటారు, మరికొన్నిసార్లు చాలా అసహ్యంగా ఉంటారనే ఉద్దేశంతో సమంతను బ్యూటిఫుల్ అండ్ నాస్టీ అంటూ సంబోధించారు. ఇక ఈ చిన్న వీడియో క్లిప్ వైరల్ కావడంతో చాలా మంది సమంత యాంటీ ఫ్యాన్స్ సద్గురు చెప్పిన బ్యూటిఫుల్ అనే మాటను కట్ చేసి కేవలం నాస్టీ అనే పదంపై తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సమంత గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు ఇలా తనని నాస్టీ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరి ఈ కామెంట్లపై సమంత ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.